వస్తుంది. అదే స్కిట్ లో ఆటో వేస్తే నవ్వొస్తుంది. ఈయనకు మాత్రం ఎందుకో కోపం వస్తుంది, కానీ అందులోంచి మనకి బోల్డ్ అంత కామెడీ వస్తుంది. కావాలంటే చూడండి, మీకు కూడా నవ్వొస్తుంది. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఏంటో జబర్దస్త్ షూటింగ్ అనగానే తెలియని ఒక టెన్షన్ సార్. ఆడియన్స్ ప్రతిసారి కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ టెన్షన్ లో వాళ్ళ కోసం ఏదో చేయాలి అంతే. ఇంతవరకు నిన్ను చెప్పాలంటే స్కిట్ లేదు, ఆ టెన్షన్ లో ఉన్నాం అందుకని చెప్పేసి. కాస్త రైటర్ గారు కూడా లేరు, ఇంచేళ్ళతే మా మెంబర్స్ కూడా రాలేదు సార్. ఒక నిమిషం సార్, టైం అవుతుంది. హలో భయ్యా, శాంతి కుమార్. ఆ సార్ సార్, తొందరగా రండి, ఇక్కడ స్కిట్ చేయాలి కదా మనం ఇక్కడ. అందువే సార్ వచ్చేస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భయ్యా. ఈ రోజు చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మన రైటర్ లేరు. స్కిట్ ఉందంటే ఎలాగా మీరే ఏదో మేనేజ్ చేసేసుకోండి అని చెప్పారు. ఇంత మంది ఉన్నాం, తలా ఒక పని చేసేస్తే స్కిట్ అదే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మన టీమ్ లో ఈ రోజు నాగ్గాడి కూడా లేడు, అందుకే పంచలేస్తా ఉంటున్నాం సార్. ఆడుంటే ఒకటే ఏనివుడు. ఈ రోజు మనం ఎలాగైనా చేసి ఎర్రగొట్టేయాలి అంతే. బల్లా సార్, ఇలాంటి పిచ్చి త్రీ వీలర్ పంచులు వేయొద్దు సార్. సారీ సార్, ఏమనుకోకండి. సార్ కి త్రీ వీలర్ పంచులు అంటే చాలా ఎలర్జీ తెలుసు కదా. మనకి త్రివిక్రమ్ పంచులు కావాలి, త్రీ వీలర్ పంచులు కాదు సార్. వీళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను సార్. ఈసారి క్షమించాలి. లైన్ ఏంటంటే, ఓపెన్ చేస్తే క్యారేజ్ కదా సార్, క్యారేజ్ కదా సార్. అంటే లంచ్ టైం అవుతుంది కదా అందుకని. పర్లేదు సార్, మనం స్కిట్ అయినాకే తిందాం, నో ప్రాబ్లం. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. ఓకే ఓకే. ఓపెన్ చేస్తే ఒక హీరో హీరోయిన్ కార్ లో లాంగ్ డ్రైవ్ కి అలా వెళ్ళిపోతున్నారు. ఇలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు. బాగా అలిసిపోయిందేమో పాప హీరోయిన్. హీరో భుజం మీద ఇలా వాలి, డార్లింగ్ నీకు విషయం తెలుసా, నేను ఒక కలగన్నాను అంది. ఏ హాస్పిటల్లో, ఏ హాస్పిటల్లో? ఆటో పంచులు వేయొద్దని చెప్పానా నేను? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ప్రతి వాడు ఆటో రాంప్రసాద్, ఆటో రాంప్రసాద్ చచ్చిపోతారా? ఆటో రాంప్రసాద్ ఏమైనా ఇంట్లో ఉంటాడా, ఆటోలో ఉంటాడా? స్కిట్ చేయండి అయ్యా, ఆటో పంచులు వేయకండి, స్మెల్ వచ్చేస్తున్నాయి. మంచి పంచులు వేయండి. అతని ఎమోషన్ కోరికనేకండియా, క్రియేటివిటీలో ఉన్నాడు పాపం. వీళ్ళు ఏంటో సార్, ఎన్ని స్కిట్లు చేసినా పుసుక్కుననేస్తారు. మీరేమన్నా రాంప్రసాద్ అయ్యా? ఆడే గొట్టంగాడు. హీరో హీరోయిన్ అలా వెళ్తున్నారు 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 వెళ్తున్నారు. బోర్ కొట్టింది. అప్పుడు హీరో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి హీరోయిన్ తో అన్నాడు, డార్లింగ్ టైం ఎంత అయింది అని అడిగాడు. హీరోయిన్ దగ్గర వాచ్ లేదు కానీ టైం చెప్పింది. ఏదో మంచిది ఉండాలండి ఇక్కడ. ఇక్కడ సార్ సార్ సార్, అతను ఏం అడిగాడు సార్? డార్లింగ్ టైం ఎంత అయింది అని. నిన్న ఈ టైంకి ఎంత అయిందో అంత అయ్యింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? అయిపోయింది. కూల్ గా ఉందాం అనుకుంటాను సార్, క్రూయల్ గా చూడాలనుకుంటారు నన్ను వీళ్ళు. ఇంకా మన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు పిల్లలు రమ్మని తొందరగా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మనకి రైటర్ గారు లేరు, క్యాంప్ వెళ్ళారు. అయ్యో, మన శాంతి గారు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఆయన వేసిన పంచులతో వాంతులు విరోచనాలు అవుతున్నాయి ఇక్కడ. వీళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. స్కిట్ లోకి వెళ్తే ఆటోలోనే కదా సార్. మంచి స్కిట్ చెయ్యండి అయ్యా. మీరందరూ ఇలాంటి పంచులు వేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏంట్రా చూస్తున్నారు? ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు. అదే ఇంట్రెస్ట్ అన్నారు, ఎటు నుంచి వస్తున్నా చూస్తున్నారు? ఏంటో అసలు ఎప్పుడన్నా స్కిట్ రాయాలంటే గన్ను పట్టుకుని వెళ్ళేవాడిని. వీళ్ళు దెబ్బలకి కర్రలు కత్తులు పట్టుకుని రావాల్సి వస్తుంది. స్కిట్ లోకి వెళ్ళిపోతాం సార్. హీరో హీరోయిన్ కారు లో వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయింది, బొళ్ళు మన వర్షం పడుతుంది. కారు పక్కన ఒక దాబా దగ్గర ఆపాడు. హీరోయిన్ కి హీరో కాఫీ ఇప్పించాడు. కాఫీ తాగేశారు అబ్బాయి, మళ్ళీ బయలుదేరారు. కారు వెళ్తుంది, చీకటి కదా, చనిగా దొంగలు పడ్డారు. దెబ్బలు ఏమైనా తగిలినాయి సార్? దొంగలు పడ్డారంటే దెబ్బలు తగిలాయి అంటాడా వీడు.
జర్నీ చేశారు జర్నీ చేశారు, చీకట పడిపోయిందిరా, రాత్రి అంతా జర్నీ చేశారు, సూర్యోదయం అయ్యింది. మరుసటి రోజు రే ఎక్కడికి వెళ్తున్నావు? మరుసటి రోజు అన్నారు కదా సార్, బోట్ తీసుకుని వెళ్తున్నాను. బాగుందిరా. అవును, ఇది మన ప్రాపర్టీ వాళ్ళు చేసిన దానిలా లేదే? లేదు సార్, నేనే తయారు చేసుకున్నాను సార్. తయారు చేసుకున్నావా? 70 ఎపిసోడ్ నుంచి ఇదే బోట్ కదా సార్, అందుకని తయారు చేసుకున్నాను సార్. వీడిరా ఆర్టిస్ట్ అంటే పని చేయకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం రే. అయితే తెల్లారిపోయింది, జర్నీ చేశారు కానీ చాలా కారు ఆగిపోయింది, రోడ్డు పని జరుగుతూ ఉంటుంటుంది సార్. ఆగిపోయింది, మీరు చెప్పండి సార్ ఏమైందో. అప్పుడు హీరో బ్యానెట్ ఓపెన్ చేసి చూశాడు. ఓ షిట్ మై గాడ్ డార్లింగ్, కార్ లో పెట్రోల్ అయిపోయింది, ఒక అంకులం కూడా ముందుకెళ్ళదు, ఎలాగా అన్నాడు. అప్పుడు హీరోయిన్ నాకు తెలిసి వెనక్కి వెళ్ళిపోదాం అంటది, వెనక్కి వెళ్ళిపోదాం అంటది. మంచి మంచి కదా సార్. ఒరే పెట్రోల్ లేదు ముందుకెళ్ళదంటే వెనక్కి వెళ్ళగలుగుతుంది రా కారు. పోయింది, మీ అందరితో నేను స్కిట్ చేయాలంటే నా వల్ల కాదు, సారీ సార్, నా మూడ్ పోయింది. ఎక్కడ పోయింది మూడ్? ఎదుగుతున్నారు వీళ్ళు. ఒక్క నిమిషం సార్, దొరికేసి దొరికేసింది సార్, దొరికేసి. మూడు పోవడం అంటే ఇది కాదురా, చెయ్యాలనే ఇంట్రెస్ట్ పోయినట్లేక. మీరు ఈ స్కిట్ ముందుకెళ్ళనివ్వరా, కొత్త స్కిట్ తయారు చేద్దాం. ఈ స్కిట్ ఏంటంటే ఓ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైందా సార్? భార్యాభర్తలు అంటే పెళ్ళైతేనే కదా అంటాం. అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా సార్. మళ్ళీ ఇంకొకసారి పని చేసామంటే పగిలిపోతుంది ఏమనుకుంటావు? అయిపోయిందా, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. మన వల్ల స్కిట్ ముందుకెళ్ళదు, నా వల్ల కాదు. పవన్ రైటర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. కలవట్లేదు సార్, ఏదో కోడ్ అడుగుతుంది. కోడ్ అంటే అండి, చెప్పండి. అమెరికా కోడ్ చెప్పండి. బాయిలర్ కోడి 100 రూపాయలు సార్, నాటుకోడి వచ్చి 150 రూపాయలు సార్. మన జబర్దస్త్ కంటే 10-20 తగ్గిస్తారు, మీకంటే 100 రూపాయల దాకా తగ్గిస్తారు. కాదు అమెరికా కోడు 001 చెయ్యి అమెరికా కోడు సార్. ఒకసారి లైన్లన్నీ బిజీగా ఉన్నాయంట, తిరిగి కాల్ చేయమంటుంది. హలో, ఎందుకు తిరిగావు? తిరిగి కాల్ చేయడం అంటే బొంగర్లా తిరగం కాదు పవన్, కాసేపు ఆగి ఫోన్ చెయ్యమని. నేనే చేసుకుంటా. అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు. ఏమేం సార్? నా ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళారు? ఇలా ఇవ్వండి, చూడు ఒకసారి. అయ్యా చూడండి, వెళ్ళిపోయింది. పాచిపోయిన పంచి కోసం పాతికి వేలు, పాతికి వేలు ఫోను. పాతికి వేలు ఫోన్ పాటించాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు సార్? నేనే పని చేయలేదు సార్, నాకు కొట్టదు సార్. అబ్బా నాకు తెలుసా, 200 ఎపిసోడ్ చేసే ఒక్క డైలాగ్ చెప్పలేదు, పంచి చెప్తావు నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఊరుకో, నీ పేరు ఏంటి చెప్పునా? నేను చెప్పను సార్. చెప్పునా? నేను చెప్పను సార్. అరే చెప్ప. రామ్ ప్రసాద్. ఈ ఒక్క పేరు చాలరా నిన్ను కుమ్మేయడానికి? రామ్ ప్రసాద్. శివప్రసాదు, దుర్గా ప్రసాదు, వెంకట ప్రసాదు, రాఘవేంద్ర ప్రసాద్, ఇంత మంది ఉండగా రామ్ ప్రసాద్ ఇలాంతా ఆ పేరు పెట్టుకున్నారు సార్. సారీ సార్, నెక్స్ట్ వీక్ మంచి స్కిట్ తో వస్తాను, ఏమనుకోకండి. రాఘవ గారు, వీళ్ళందరినీ కొట్టి లాభం లేదు, అసలు కారకుడు అదిగో. ఈ రామ్ ప్రసాద్ అనగానే ఆటో సౌండ్లు బుర్ బుర్ బుర్ర వెళ్తున్నాయి, లాస్ట్ కి ఆ పేరు చూస్తే కదా కొట్టబద్ద అవుతుంది. ఆ మొత్తం అందరినీ టీమ్ లీడర్స్ అందరినీ ఆటో ఎక్కిచ్చేసాడు రామ్ ప్రసాద్. సో ఒక స్కిట్టే ఆటో పంచెస్ మీద. బాగుంది రాఘవ, బాగా చేశారు, చాలా బాగుంది. బాబు గారు, రాఘవాలు మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఆటో చెప్పు, రామ్ ప్రసాద్ ఆటో పంచెస్ ఎలా ఉపయోగపడి, బాగా చేసావు. థ్యాంక్ యూ, బాగా ఎంటర్టైన్ చేసావు.